ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీలో అవిశ్వాస రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9 మున్సిపాలిటీలు ఉంటే ఇప్పటికే 4 చైర్ పర్సన్ వైస్ చైర్మన్లపై కౌన్సిలర్లు వ్యతిరేక గళం వినిపించారు. నర్సంపేట, వర్ధనపేట, జనగామ భూపాలపల్లి మున్సిపాలిటీలో ఇప్పటికే తిరగబడ్డ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇటు జనగామ మహబూబాబాద్ మున్సిపాలిటీలో కొద్ది రోజుల కిందట కౌన్సిలర్లంతా అసమ్మతి గలమెత్తారు. అది కాస్త చర్చల దశలో ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ అవిశ్వాస రాజకీయాలు మొదలయ్యాయి. ఈ వ్యవహారమంతా ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భూపాలపల్లి జిల్లా మున్సిపల్ చైర్పర్సన్ ను అవిశ్వాస గండం వెంటాడుతోంది. చైర్పర్సన్ సెగ్గం వెంకట్రాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబుపై కలెక్టర్ కి ఫిర్యాదులు చేశారు కౌన్సిలర్లు. దీంతో వైస్ చైర్మన్ కొత్త హరిబాబు ఇప్పటికే తన రాజీనామా ఇవ్వడంతో కలెక్టర్ కూడా ఆమోదించారు. నర్సంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ పై ఈ నెల 2న బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. 24 మంది కౌన్సిలర్లుండగా అందులోని 17 మంది కౌన్సిలర్లు చైర్పర్సన్ కి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. చైర్పర్సన్ ఒంటెత్తు పోకడలతో నర్సంపేట పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నది అసంతృప్తుల ఆరోపణ. ఇక ఇటు వర్ధన్నపేట, జనగామలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ 2 మున్సిపాలిటీ చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు కౌన్సిలర్లు. మరోవైపు గత కొద్ది రోజులుగా పరకాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రేవూరి జైపాల్ రెడ్డిపై అవిశ్వాసం పెట్టేందుకు కొంతమంది కౌన్సిలర్లు రహస్యంగా సమావేశమైనట్టుగా తెలుస్తోంది.